హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్య అన్స్టాపబుల్ డబుల్ కమిటా అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఈ బ్రెడ్ హల్వా అనేది చాలా ఇష్టం అందరికీ కూడా కానీ దీన్ని ఎక్కువగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి చేస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువ ఆయిల్ ఫుడ్ ఇష్టం లేని వాళ్ళు బ్రెడ్ హల్వా ఇష్టమైనా కూడా స్కిప్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ముందుగా నేను బ్రెడ్ అయితే తీసుకున్నాను ఒక ఎనిమిది బ్రెడ్ స్లైసెస్ అయితే ఈ విధంగా సైడ్స్ బ్రౌన్ కట్ చేసుకొని దీనికి కొంచెం లైట్గా నేనైతే అప్లై చేసుకుంటున్నాను మరి ఎక్కువగా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే అప్లై చేసుకుంటే సరిపోతుంది లైట్ లైట్గా అక్కడక్కడ కూడా మనం దీన్ని అన్నింటినీ కూడా ఇదే విధంగా అప్లై చేసుకుని స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ అనేది పొయ్యి మీద పెట్టేసుకొని ఈ విధంగా ప్యాన్ మీద ఒక ఫోర్ స్లైసెస్ అయితే సరిపోతాయి ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా వేయించుకుంటే ఈ విధంగా అయితే మనకి కలర్ వస్తుంది వీటిని మరొక వైపుకి అయితే తిప్పేసుకుందాము ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకైతే మనం తిప్పుకొని రెండు వైపులా కూడా కాల్చుకున్నాము అంటే మనకి డీప్ ఫ్రై చేసుకుని అవసరం లేదనమాట ఇవి చల్లారిన తర్వాత చాలా క్రిస్పీగా అయితే అయిపోతాయి మనం నేరాసి వేయించుకుంటాం కాబట్టి చూడండి అన్నింటినీ కూడా ఇదే విధంగా వేయించేసుకుని చక్కగా ముక్కల్లా విరిగిపోతున్నాయి కదా ఈ విధంగా వేయించుకున్న వాటిని ఈ విధంగా ముక్కలు చేసుకుని పక్కన పెట్టుకుని ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యనైతే వేసుకొని డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించేసుకుందాము జీడిపప్పు వేగిన తర్వాత కిస్మిస్ని కూడా వేసుకుని వేయించుకుందాము ఈ విధంగా రెండు వేగిపోయిన తర్వాత దీనిలోకి ఒక వన్ గ్లాసు వాటర్ని అయితే తీసుకుందాము ఈ వాటర్ అనేది మరిగితూ ఉన్నప్పుడు ఒక హాఫ్ గ్లాసు కాచి చల్లార్చిన పాలనైతే వేసుకుంటున్నాను పచ్చి పాలనైనా కూడా వేసుకోవచ్చు అలానే ఒక హాఫ్ కప్పు షుగర్ని కూడా వేసుకుని ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని బ్రెడ్ ముక్కలని అయితే వేసుకుందాము ఈ విధంగా బ్రెడ్ ముక్కల్ని వేసుకుని ఒకసారి కలుపుకుంటే ముక్కలన్నీ కూడా గిన్నెలో అడ్జస్ట్ అయ్యి మనకి పాలన్నీ కూడా పీల్చేసుకుంటాయి ఈ విధంగా పాలన్నీ పీల్చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇంకొక హాఫ్ కప్పు పాలనైతే వేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుందాము ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఈ విధంగా మూత పెట్టుకున్న తర్వాత పాలన్నీ కూడా ఇంకిపోయి బాగా బ్రెడ్ అనేది పీల్చేసుకుంటుందన్నమాట ఫైనల్గా అయితే చాలా ఈజీగా టేస్టీగా బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోతుంది చాలా యమ్మీ యమ్మీగా అయితే ఉంది కదా ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి హల్వాలో ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల ఎక్కువ ఆయిల్తో కనిపిస్తూ ఉంటుంది కదా అలా లేకుండా ఉంటుంది మనం దీన్ని ఆవు నెయ్యితో వేయించుకుంటే మనకి ఇంకా మంచిది కాబట్టి అలా కూడా ట్రై చేయొచ్చు నెయ్యిని కూడా ఎక్కువ యూస్ చేయాల్సిన అవసరం లేదు చూడండి చూస్తుంటేనే తెలుస్తుంది మనకి ఎక్కువ ఆయిలీగా కానీ ఎక్కువ నెయ్యితో వేయించినట్టు కానీ ఏం లేదు కదా ఈ విధంగా మనము పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటే మనకి చాలా ఈజీగా టేస్టీగా బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోతుంది మీకు ఈ రెసిపీ నచ్చిందా అయితే ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఎలా ఉన్నది అన్నది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్